వైఎస్ఆర్ గారు ఒక చెరగని ముద్రని వేసుకున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంత్రి అయ్యాక తొలిసారిగా మంత్రిగా ఈరోజు ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ గారికి రావడం జరిగింది. అలాగే ఆ దివంగత మహానేత వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ గారు గొప్ప విలువలతో తన జీవితాన్ని అలాగే రాజకీయాల్ని చేసినటువంటి వ్యక్తి. అలాంటి విలువలతో చేసినటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి అధికారం ఉంటే, అలాంటి వ్యక్తికి అధికారం ఉంటే పేద ప్రజలకు ఎంత మంచి చేయొచ్చో అంత మంచిని చేసి చూపించినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు అనేక గొప్ప పథకాలని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఆరోగ్యశ్రీ లాంటి ఒక గొప్ప పథకం, ఫీరిస్ రీఎంబర్స్మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇల్లు, అలాంటి అనేక పథకాలని ఈ రాష్ట్ర ప్రజలకులో అందరికి కూడా అందించి ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ గారు. మరి వైఎస్ఆర్ గారు బాటలోనే, తమ తండ్రి బాటలోనే నడుస్తూ తన తనయుడుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.